అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హర్ష భరద్వాజ్ ఇవాళ మనం బ్లాక్ ఫంగస్ గురించి నేర్చుకుందాము ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని పేరు అసలు బ్లాక్ ఫంగస్ కాదు దాని పేరు మ్యూకార్మైకోసిస్ దీని గురించి మీరు వేరే వీడియోస్ కూడా చూసి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూద్దాము అది కాకుండా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది దీని గురించి దాన్ని కొంచెం క్లారిఫై చేద్దాము ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ ఈ మ్యూకార్మైకోసిస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మెయిన్గా కోవిడ్ పేషెంట్స్లోనూ అందులో కూడా స్టెరాయిడ్స్ వాడుతుంటే వాళ్ళల్లో ఇది బాగా ఎక్కువగా పెరుగుతుంది ఇది ఏమీ కొత్త ఫంగస్ కాదు ఇది ఎప్పటి నుంచో మన భూమి మీద ఉంది మనుషుల కంటే ముందునే భూమి మీద భూమి మీద ఉంది ఇది మామూలుగా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది రాదు ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అదే మన రోగ నివారణ శక్తి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గనక ఈ రోగ నివారణ శక్తి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు ముందు రోజుల్లో ఇది అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కానీ ఇది వచ్చేది ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి మూలాన రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఈ కోవిడ్ ఇన్ఫెక్షనే మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం దెబ్బతీస్తుంది దాంతోపాటు స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు కాబట్టి ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది యూజువల్గా ఇది ఇక్కడ సైనసెస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట మీకు ఏమేమి సిమ్టమ్స్ వస్తాయంటే కొంచెం ముక్కు దిబ్బడి రావచ్చు ముక్కులో నుంచి డిశ్చార్జ్ రావచ్చు కన్ను నొప్పి కానీ ఫేస్ పెయిన్ కానీ కన్ను చుట్టూతో వాపు కానీ తలకాయ నొప్పి లేకపోతే కళ్ళు మసక కనబట్టం కానీ ఇదన్నీ రావచ్చు ఒకవేళ ఊపిరితిత్తుల్లో కనుక వెళ్తే ఇది దగ్గు ఆయాసం లేకపోతే కఫంలో కొంచెం రక్తంలాగా రావచ్చు ఇలాంటివి ఏమన్నా వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళాల్సిందే ఒకవేళ అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే కనుక సిటీ స్కాన్ ఒకటి చేస్తారు ఇంకా అవసరమైతే బయాప్సీ కూడా చేస్తారు దీనికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది అది ఏంటంటే ఆంఫోటెరిసిన్ బి కానీ లేకపోతే లైపోజోమోల్ ఆంఫోటెరిసిన్ బి కానీ కొన్నిసార్లు ట్యాబ్లెట్ కూడా ఇస్తారు అది ట్యాబ్లెట్ సోల్ ఒకవేళ సివియర్గా కనుక ఉంటే ఇన్ఫెక్షన్ అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు దీని గురించి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది మొదటిది ఏంటంటే ఇది ఒక అంటువ్యాధి అని చెప్పేసి అంటున్నారు అది అంటువ్యాధి కాదు అసలు మనిషి నుంచి మనిషికి వెళ్ళదు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఆక్సిజన్ పెట్టిన వాళ్ళకో లేకపోతే హ్యూమిడిఫయర్స్ క్లీన్ చేయకపోతే వాళ్ళకో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకో వస్తుందని చెప్తున్నారు ఇది ఓన్లీ అక్కడ ఉండేదే కాదు మైకోసిస్ అనే చిన్న స్పోర్ లాగా ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఉంటుంది సో ఎక్కడి నుంచి అయినా రావచ్చు సో ఓన్లీ ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళకి లేకపోతే ఓన్లీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏది వస్తుందనేది తప్పు ఎవరికైనా రావచ్చు ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్నా కూడా రావచ్చు సో అందరూ జాగ్రత్తగా ఉండాలి దీన్ని ప్రివెంట్ చేయడానికి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఒకటి షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉంచాలి ఇంకొకటి స్టెరాయిడ్స్ ఊరు వాడకూడదు ఎప్పుడైనా కానీ డాక్టర్ చెప్తేనే స్టెరాయిడ్ అనేది వాడాలి ఇంకొకటి ఏంటంటే అందరూ మాస్క్ ధరించాలి ఈ మాస్క్ ఏంటంటే ఒక బ్లాకేజ్ లాగా ఉంటుంది ఆ చిన్న స్పోర్స్ మన నోస్లోకి వెళ్లకుండా బ్లాక్ చేస్తుందని మా ఈ మాస్క్ ఇంకొకటి ఏం చేయాలి అంటే హ్యూమిడిఫయర్స్ అవన్నీ కూడా బాగా రెగ్యులర్గా క్లీన్ చేసి అవి కూడా స్టెరైల్ వాటర్తో నింపాలి ఒకవేళ ట్రీట్మెంట్ కనుక బిగినింగ్ స్టేజెస్లోనే స్టార్ట్ చేస్తే రికవరీ అనేది చాలా బాగా ఉంటుంది సో మీరు చేయాల్సిన మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే మీకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని ఏమైనా సూచనలు తెలియగానే ఫస్ట్ మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అప్పుడే కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఈ మ్యూకార్ మైకోసిస్ని కూడా జయించగలం మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక అప్పుడు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మెయిన్గా కోవిడ్ పేషెంట్స్ అది కూడా రికవర్ అవుతున్న వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ అండ్ కీప్ స్ప్రెడింగ్ నాలెడ్జ్